సక్సెస్ తోని వయసుకు సంబంధం లేదు. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. నేను సక్సెస్ అనేది పలానా టైంలో లేదా పలానా సంవత్సరంలో లేదా పలానా గడియలో వస్తానేం లేదు. సక్సెస్ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైతే మీరు తగిన రీతిలో కష్టపడ్డప్పుడు. సో కొందరు ఏంటంటే 30 ఇయర్స్ ఎబో వాళ్ళు లేదంటే, సో కొందరు ఫీల్ అవుతున్నారు నా ఏజ్ అయిపోయింది కదా, 35 40 ఉన్నవాళ్ళు, 50 ఉన్నవాళ్ళు. సో కొందరు ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ప్రిపరేషన్లు ఉన్నారు, ఓకేనా, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు నన్ను అడుగుతారు, సార్ సక్సెస్ అనేది నాకు వస్తుందా అని చెప్పేసి. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, ఆ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను యాక్చువల్గా. సో కేఎఫ్సి ఓనర్ ఎవరైతే ఉన్నారో, కల్నల్ శాండర్స్, ఓకేనా, తను 65 ఇయర్స్లో 65 సంవత్సరాల్లో సక్సెస్ సాధించాడు. కాబట్టి సక్సెస్ అనేది మీరు కష్టపడే దాన్ని బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది, అంతేగాని నీ వయసును బట్టి ఉండదు. గుర్తుంచుకోండి. కొందరు ఫీల్ అవుతారు నాకు గుర్తుంటుందా. సో చాలామంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళు చాలా గంటలు చదువుతారు, మేము ఒక 5 6 అవర్స్ చదువుతాము. సో మీ చదివే విధానం సరిగా ఉంటే ఆ 5 6 అవర్స్ కూడా సరిపోతుంది. 1 2 అవర్స్ కాదు, 5 6 అవర్స్ గురించి చెప్తున్నాను యాక్చువల్గా. సో ఆ 5 6 అవర్స్ కూడా చదివే విధానం కరెక్ట్గా ఉన్నట్టయితే ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు అంతా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి అది మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బిట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్, ఒకటి చదవద్దని కాదు, చదివితే బాగుంటుంది కానీ ఎక్కువ బిట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు కాబట్టి కంటెంట్స్ చదివితే సరిపోతుంది. కాబట్టి ఈ ఎవరైతే 65 ఇయర్స్లో సక్సెస్ సాధించాడో ఆ కల్నల్, ఆ కేఎఫ్సి ఓనర్, సో నాకు ఆ యొక్క స్టోరీ విన్నప్పుడు చాలా అంటే అలా ఒక డిఫరెంట్ అనిపించింది నాకు. ఏంటి అసలు ఇంత ఒక 65 ఇయర్స్ సక్సెస్ సాధించడం అనేది ఆ స్టోరీ విన్నప్పుడు అనిపించింది. కాబట్టి నేను నాకు తెలిసిన వాళ్ళకి కానీ నా స్టూడెంట్స్కి కానీ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, సక్సెస్ అనేది మీరు కష్టపడే దానిపైన ఆధారపడి, దానికి సక్సెస్కు వయసుకు సంబంధం అస్సలు ఉండదు. ఓకేనా, మీరు కేఎఫ్సి అంత పెద్ద గొప్ప వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అవుదామనుకుంటే మంచిదే, నేను కాదను, నేనెవరిని ఆపడానికి, కానీ మీరు కష్టపడే దానిపైన సక్సెస్ రేట్ ఉంటుంది, మీ వయసుకు మాత్రం సంబంధం ఉండదు. మీరు కష్టపడండి, 100% ఉద్యోగం వస్తుంది. మీరే నా నెంబర్కి కాల్ చేసి చెప్తారు. అలాంటి వాళ్ళని 1000 మందిని చూశాను నేను యాక్చువల్గా. నా నెంబర్ 9550096412. నోట్ చేసుకోండి, నా పేరు నరసింహ సార్. సో మీరే నాకు కాల్ చేసి, ఓకేనా, ఉద్యోగం వచ్చిందని నాకు కాల్ చేసి చెప్తారు.